హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ తెలుగు. నేను మీ సుధా. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా బిర్యానీ తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఈ జీలకర్ర ఈ విధంగా బాగా వేగాక ఇప్పుడు ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలాగ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక వీటన్నింటినీ ఇలాగ చక్కగా వేయించుకోండి. ఈ ఆనియన్స్ను ఇలాగ బాగా వేగే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న క్యారెట్ అలానే ఆలూని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ ఇలాగ బాగా వేయించుకోవాలి. ఇలాగ ఆలూ క్యారెట్ని ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఇలాగ వేయించుకోండి. ఆలూ క్యారెట్ను ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న క్యాప్సికం అలానే టమాటాని యాడ్ చేసుకోండి. ఇలాగ క్యాప్సికం టమాటాని యాడ్ చేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని. అడుగు పట్టకుండా ఈ క్యారెట్ అలానే ఆలూని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఇలాగ కుక్ చేసుకున్నాక వీటిని ఈ విధంగా బాగా వేయించుకోండి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఇలాగ మిక్స్ చేసుకొని మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇప్పుడు మూత తీసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలాగ చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు వీటన్నింటినీ ఇలాగ చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్ని యాడ్ చేసుకొని ఈ రైస్ అంతా బాగా కలిసేటట్లుగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ చక్కగా రైస్ మిశ్రమాన్ని ఇలాగ కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ ఇలాగ చక్కగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకోండి రైస్ మొత్తాన్ని. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలాగ ఉప్పుని అడ్జస్ట్ చేసుకున్నాక వీటన్నింటినీ 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంత సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ బిర్యానీ. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంత సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.